యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వగా భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకునే రేంజ్ టాక్ ను సొంతం చేసుకోకున్నా కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించే టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా మొదటి వీకెండ్ వరకు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ గానే కలెక్షన్లతో హోల్డ్ చేయగా హిందీలో మరీ అనుకున్న రేంజ్ వసూలను అందుకోలేకపోయినా కానీ ఉన్నంతలో తీవ్ర పోటీలో కూడా పర్వాలేదనిపించే విధంగా కలెక్షన్లను సాధిస్తూ వచ్చింది ఈ సినిమా. మూడవ రోజు తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల నుండి 10.5 కోట్ల రేంజ్ కలెక్షన్లను సినిమా అందుకునే అవకాశం ఉందని భావించగా మొత్తం మీద సినిమా 10.58 కోట్ల షేర్ ను బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఇక టోటల్ గా మొదటి వీకెండ్ గాను వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 22.31 కోట్లు, సీడెడ్ లో 6.65 కోట్లు, వైజాగ్ లో 4.26 కోట్లు, ఈస్ట్ లో 3.87 కోట్లు, వెస్ట్ లో 2.98 కోట్లు, గుంటూరు లో 4.08 కోట్లు, కృష్ణాలో 2.34 కోట్లు, నెల్లూరు లో 1.90 కోట్ల షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో మొదటి వీకెండ్ లో 48.39 కోట్ల షేర్ ను 75.2 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 3.95 కోట్లు, తమిళనాడులో 61 లక్షలు, కేరళలో 13 లక్షలు, హిందీలో 6.8 కోట్ల వరకు షేర్ ను, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.40 కోట్ల దాకా షేర్ ను సాధించిన ఈ సినిమా టోటల్ గా ఓవర్సీస్ లో 10.55 కోట్ల షేర్ ను అందుకుంది. దాంతో వరల్డ్ వైడ్ గా మొదటి వీకెండ్ పూర్తయ్యే సమయానికి 71.83 కోట్ల షేర్ ను, 126.50 కోట్ల గ్రాస్ ను సాధించింది ఈ సినిమా. 202.8 కోట్ల బిజినెస్ కు, 204 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఇంకా 132.17 కోట్ల షేర్ ను బాక్సాఫీస్ దగ్గర అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.